శాంతి కొరకై ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిన కోరుతున్నాను। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమ ముఖ్య అతిథులందరికీ నమస్కారం చెప్తూ అంబేద్కర్ ఆశయాల కొరకు దళితులంతా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఒక దళితులు దళితేతరులు కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లోపలనే దళితులు దళితేతరులు ఇతరులు అభివృద్ధి చెందినారు। రిజర్వేషన్ అంటే ఏంటిది? రిజర్వేషన్ అంటే ఎట్లా ఉండాలన్న అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగానే ప్రస్తుతం భారత దేశం అంతా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నడుస్తుంది। ఒకటి ఏదేనంటే టెలిఫోన్ ప్రొవైడ్ చేసేసిల్లు, రైల్వేను ప్రొవైడ్ చేసేసిల్లు, ఎల్ఐసిని ప్రొవైడ్ చేసేస్తుండు, ఫ్లైట్లను అంతా ప్రొవైడ్ చేస్తే రాజకీయంగా కానీ రిజర్వేషన్ ఇవ్వలేనా కానీ పొందలేనుకుంటా పోతుంది। ప్రైవేట్ పరం చేసిన తర్వాత రిజర్వేషన్ చేయాలంటే రిజర్వేషన్ లోపల దళితులు లబ్ధి పొందాలంటే చాలా కష్టతరం అవుతున్నది। అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటా పోతే గవర్నమెంట్ సెక్టార్ లోపల ఉన్నటువంటి విధానాలతో రిజర్వేషన్ ఫాలో అవుతారు, కానీ అన్ని ప్రైవేట్ పరమైనట్టుంటే దళితులకు చాలా అన్యాయం జరుగుతుంది। కాబట్టి ప్రైవేట్ పరంలో ప్రైవేట్ వ్యవస్థ లోపల కూడా రిజర్వేషన్ మెయింటైన్ చేయాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే మేము డిమాండ్ చేస్తున్నాం। ఖచ్చితంగా రిజర్వేషన్ను ప్రైవేట్ సెక్టార్ లోపల కూడా కొనసాగించాలని చెప్పి ప్రపంచ మేధావి భారత రత్న ఈ దేశంలో ఉన్నటువంటి పేదల యొక్క హక్కులను కాపాడేటువంటి మహనీయుడు, పేదల యొక్క జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప దార్శనికుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క 64వ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్న సోదరులారా, అసలు అంబేద్కర్ అనేవాడు లేకుంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాల పైన ఆగేది కాదు, ఉండేది కాదు। ఎందుకంటే గొప్ప ఉదాహరణ చెప్తా ఉన్నాను, మనతో పాటుగా పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించిన సందర్భంలో ఈరోజు అక్కడ ప్రజాస్వామ్యం ఏ రీతిన ఉందో
सदर्भंगा प्रयत्न टेर्रिस्ट दंगल देश मैं चित्रीक पैस्थित मरी प्रपंच सदर्भा गुर्तम सोदर द्वारा इट राष्ट्र प्रभुत्म का अट के प्रभुत्म का भारत राज तूट पड़ता कारत देश भारत प्रजास्वाम्या रक्षा वो कांग्रेस पार्टी नायक कांग्रेस पार्टी सैनिक घंटा पदों चुप प्रयत्न स्वतंत्र सदर्भ में दादापु याब संवस कांग्रेस पार्टी पाले एंत सुंदर इंत मंत प्रजास्वाम्यबद्ध परपालो गुर्तना मर केवल देश मोडी यानी राष्ट्र केसीआर यानी प्रजास्वाम्या तूट पड़ता भारत राज तूट पड़े कार्यक्रम से पड़ता मोडी एमो हिंदुत्वो केसीआर एमो प्रांतवाद कांग्रेस पार्टी मतलब सेक्युर् पार्टी का सेक्युर् देश मुझे पोटे पैस्थित उबी मरी सदर्भ में अंदर को रात रोज प्रजास्वाम का कांग्रेस पार्टी रक्षा को अवकाश अंदर उदयपूर्वक नमस्कार जय भीम मेधावर पेर पट्टी बाबा साहेब अंबेडकर गारी ओक वर्धंति कार्यक्रम में भागस्वाम प्रति पौर की हृदयपूर्वक जय भीमेस्त वास्तव में अंबेडकर गारे उो दलित साजिक वर्ग में पुटनपड़कना यावत् प्रपंच देश बाबा साहेब अंबेडकर गारी ओक आलोचन विधाना की मुक्त कट्टी उड़ेदे आमोदनीयमनजे व्यक्ति ये साजिक वर्ग में पुटनपड़कना एवरी सबी बाबा साहेब अंबेडकर रचित ग्रंथमेदे राज भारत राज दाने विवल को एक्ड़ भंगन जगना यह देश प्रजल ऊरकोरने संकता वेद द्वारा थेजेस्ट बाबा साहेब अंबेडकर गारी आत्म ये लोकलो उन्ना वारी आत्म शांति चकूर यावत् भारत प्रजा पक्षा को जय भीम बाबा साहेब अंबेडकर सदर्भंग भारत रत्न बीआर अंबेडकर गारी निवा पेद दलित कुटुंबंलो मोहा ग्राम जन्मिंचिनटुवंटि बाबा साहेब अंबेडकर 14वा संतानंगा प्रपंचंलोनि सुप्रसिद्ध व्यक्तुल्लो ओकडुगा कीर्तिंचबडुतुन्नारु भारत रत्न केंद्र प्रभुत्वं अवार्ड चेयडं जरिगिंदि आयन ओक सामाजिकवेत्त राजकीयवेत्त ओक मेधावी ओक आर्थिकवेत्त ओक न्यायशास्त्र कोविदुडु మరి ఇన్ని లక్షణాలు కలిగి అత్యున్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసి మరి ఈ దేశానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి ఒక్క రాజ్యాంగాన్ని అందిస్తే ఈనాడు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగి మరి ప్రభుత్వాలు ఏర్పాటై అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పేటే అవకాశం మరి భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు అందించినటువంటి ఒక వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తిని మన మరణం చేసుకోవడం ఆయన పూర్తిగా స్వీకరించడం మరి దళితులందరికీ ఒక వైతాళికుడు వాళ్ళ సంక్షేమం కోసం రక్తపాత రహితమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల అభ్యున్నతికి చివరి నిమిషం వరకు చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని నిర్మించిన మన అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్లు కల్పించి అందరూ సమానమనే ఒక వ్యక్తి ఒక ఫీలింగ్ తెచ్చిన అంబేద్కర్ గారు ఇప్పుడు అట్లాంటి సమానతత్వాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయడంలో కొంచెం వివక్ష చూపడం అనేది ఇప్పుడు కనబడుతుంది కాబట్టి మనం ఈ అంబేద్కర్ ఆశయాలను మనం కాపాడుకోవాల్సిన సమయం మళ్ళీ వచ్చింది మళ్ళా అందరం ఏకం అడుగు బలహీన వర్గాలైతే ఏకమయ్యే అవకాశం ఏకమయ్యే సమయం వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు
మనం భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ రాజ్యాలు కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిచయం నివాళులర్పిస్తూ మరి ఈరోజు భారతదేశం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నదంటే మరి అది బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని చెప్పడం తప్పదు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హోటల్లో ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగాలు కూడా కొడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఈ నిర్ణయానికి ఇట్లా మాక్కోపోతే రేపు రాబోయే ఎన్నికల్లో మీకు మనపాఠం చెప్పడం తప్పదు. తప్పకుండా ఆ రోజులు ఆసన్నమైనవి. రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు మనపాఠం చెప్పక తప్పదు. అప్పుడు మీరు చేసిన పొరపాట్లన్నీ మళ్ళీ వచ్చే మా గవర్నమెంట్ అన్ని సవరించి రైతులకు కానీ ఏవైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో అవన్నీ కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు.